भगवान देवदेवेशा सुरासुर नमस्कृत त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्र गदाधर सुहृदुलंदरिकी नमस्कार भागवत पारायण मरो अध्यायानिकि स्वागतम इदि पंचम स्कंदम सप्तदशो अध्यायम गंगा वर्णनं इक्कड गंगा पुट्टडं तर्वात शिवुडु शंकर्षुणि स्तोत्रं चेयडं रेंडु उन्नायि श्री शुक उवाच शुकुडु चेप्तुन्नाडु तत्र भगवतः साक्षात् यज्ञलिंगस्य विष्णोर्विक्रमतो वामपादाङ्गुष्ठनख निर्भिन्नोर्ध्वाण्ड कटाः विवरेणान्त प्रविष्टाय बाह्य जलधार तच्चरण पंकजावने जनारुण किंजलकोपर रंजित अखिल जगदा घमल लोप लोहोप स्पर्शनामल साक्षात् भगवत्पदी इति अनुपलक्षितवचो अभिधीय मानाति महता कालेन युग सहस्रोपलक्षणेन दिवो मूर्धनि अवततार यत्तत् विष्णुपदम आहु चेप्पाडु यज्ञलिंगस्य यज्ञपुरुषुडु विष्णुवु ఆయన వామనావతారంలో పాదాలని పూర్తిగా జరిపినప్పుడు ఒక పాదంతో భూమిని ఇంకొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించినప్పుడు ఆయన యొక్క ఎడమ పాదం యొక్క అంగుష్టము ఈ బ్రహ్మాండం యొక్క పై కప్పుకి తగిలి అది అక్కడ చిల్లు పడింది. ఆ చిల్లు పడి అక్కడి నుంచి జలధార కారింది. ఆ జలధార విష్ణుమూర్తి యొక్క ఎడమ కాలి నుంచి తడిసి వచ్చింది. అది ఆ తడిసి రావడం చేత ఎర్రటి రంగుతో ఎర్రగా రంగు చంపుతో పుచ్చుకుంది. అది ఆ ఎరుపు రంగులోకి వచ్చాయి నీళ్లు. ఆ నిర్మలమైనటువంటి ఆ జలధార యొక్క స్పర్శ వల్ల జగత్తులో అన్ని పాదాలు అన్ని పాపాలు పోతాయి. అది భగవంతుని పాదానికి తగిలి వచ్చింది కాబట్టి దాన్ని భగవత్పది అనే పేరు ఉండేది. అది కొన్ని వేల యుగాలు గడిచిన తర్వాత ఆ జలధార స్వర్గం మీద స్వర్గం పైన ఉన్నటువంటి లోకానికి వెళ్ళింది. దాన్ని విష్ణుపదం అంటారు. అది అక్కడ ఎవరు ఉంటారంటే ధ్రువుడు ఉంటాడు. ఎత్ర వావ వీరవ్రత ఉత్తానపది మహాభాగవతో అస్మత్ కులదేవతా చరణ అరవింద విందోదకమితి యామన్ శవనం ఉత్కృష్యమాణ భగవద్భక్తి యోగేన దృఢం క్లిద్యమానాంతర హృదయోత్కంఠ వివశామీలితలోచన యుగల కుట్మల విగలితామల భాష్పకలయాభివ్యజ్యమాన రోమ పులక కొలకో అధునాపి పరమాదిరేణ శిరసాభిభర్తి. ఇదంతా కూడా వచనంలోనే ఉంది, గమనించగలరు. ఆ లోకంలో స్వర్గం పై లోకం పైన ఉన్న లోకంలో ఉత్తానపాదుడు యొక్క కొడుకు మహావీరుడు భాగవతోత్తముడు ధ్రువుడు ఉంటాడు. ఆయన ఈ జలధారని ఇది నా యొక్క దైవము మా కులదైవం యొక్క పాదం నుంచి వచ్చినటువంటి ఉదకము అని చెప్పి అతను ఇప్పుడు కూడా ఈ నీళ్ళని తల మీద జల్లుకుంటూ ఉంటాడు. ఆ నీళ్ళను జల్లుకునేటప్పుడు అతనికి భక్తి ఆవేశం ఎక్కువయ్యి అతని హృదయం కంఠం బాగా గద్గదం అయిపోతాయి. ఆయన కళ్ళు కూడా సగం మూసుకుపోయి అర్ధనిమీలితను ఎత్తారంటారు. అక్కడి నుంచి ఆ కన్నీళ్లు కారిపోతాయి. ఆయన శరీరం పులకరించిపోతుంది. తత సప్తర్షేస్తత్ప్రభావి విజ్ఞాయాం నను తపసత్యంతికీ సిద్ధి ఏతావతి భగవతి సర్వాత్మని వాసుదేవి అనుపరత భక్తి యోగ లాభేనైవ ఉపేక్షితాన్యా అర్ధాత్మకతయో ముక్తిమివాగత ముమోక్షవైవి స బహుమాసం బహుమానం అద్యాపి జటాజూటై ఉద్వహంతి. అలాగా ఎప్పుడు కూడా ఈ మహర్షులు ఉన్నారు సప్తర్షులు. ఆ సప్తర్షులకి దగ్గరికి వచ్చింది గంగ. ఆ జలధార దాని యొక్క మహిమని తెలిసిన వాళ్ళు అంచేత ఇది తపస్సుకి దాని బాగా ఇది చేస్తుంది, సిద్ధి కూరుస్తుందని చెప్పి ఇదంతా వాసుదేవుడి మహిమ అని తెలుసుకొని వాసుదేవుడి మీద అపరిమితమైన భక్తితో ఉంటారు వాళ్ళు. ఆ జలధారని వాళ్ళు ఆ మోక్షాన్ని ఆశించే ఆ మహర్షులందరూ కూడా వాళ్ళ జటాజూటాల మీద జల్లుకుంటూ ఉంటారు. వాళ్ళకేమీ కోరికలు లేవు, నిశ్చల భక్తి. వాళ్ళు అదే చేస్తూ ఉంటారు వాసుదేవుడి మీద. తతో అనేక సహస్ర కోటి విమానానేక సంకుల దేవయానేన అవతరంతి ఇందుమండలం అవార్య బ్రహ్మసదనే నిబతతి. అక్కడ విష్ణుపదం నుంచి మెల్లగా కిందకు వచ్చి ధ్రువలోకం నుంచి అనేకమైన కోట్ల కొద్దీ భవనాలు ఉన్నటువంటి దేవలోకం మీదగా వచ్చి చంద్రలో మండలాన్ని దాటి అప్పుడు మేరు శిఖరం మీద ఉన్నటువంటి బ్రహ్మ సదనంలో బ్రహ్మ నగరంలో పడుతూ ఉంటుంది.
तत्र चतुर्धा विद्यमाना चतुर्भिन्नाम चतुर्दिशम् अभिस्पन्दन्ति नदनदीपतिम् एवाभि निविशत् सीता अलकनन्दा चक्षुभद्रा इति. ఆ గంగా బ్రహ్మగారి చోట పడిన చోట, బ్రహ్మనగరం చోట పడిన చోట ఆ జలధార నాలుగు నదులు అవుతుంది. ఆ నాలుగు నదుల పేర్లు ఏంటంటే సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఆ నాలుగు నాలుగు దిశల్లోనూ ప్రవహిస్తూ ఆ నదనదీపతి అంటే సముద్రంలో కలుస్తాయి. సీతాతు బ్రహ్మసదనాత్ కేసరాచలాత్ గిరిశిఖరేభ్యో అధో అధ ప్రస్రవంతి గంధమాదనమూర్ధసు పతిత్వాంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రం అభిప్రవిశతి. ఆ సీత అనేది ఆ బ్రహ్మనగరం నుంచి కేసరాచలం అనే పర్వతం మీద యొక్క శిఖరం మీద నుంచి ప్రవహిస్తూ గంధమాదన పర్వతాల శిఖరం మీద పడుతుంది. అక్కడి నుంచి భద్రాశ్వవర్షం అనే దేశాన్ని తడుపుతూ తూర్పు దిశలో ఉన్నటువంటి లవణ సముద్రానికి చేరుతుంది. ఏవం మాల్యవచ్చిఖరా నిష్పతంతి తతో అనుపరతవేగా కేతుమాలమభిచక్షు ప్రతీక్ష్యాం దిశి సర్ప సరిత్పతిం ప్రవిశతి. అలాగే చక్షు అనేటటువంటి ఆ పాయ మాల్యవంత శిఖరానికి వెళ్ళి అక్కడి నుంచి మహావేగంగా కేతుమాల ఖండంలో ప్రవహించి, కేతుమాల దేశంలో ప్రవహించి పదం పడ పశ్చిమ దిశలో ఉన్నటువంటి లవణ సముద్రాన్ని చేరుతుంది. భద్రాచి ఉత్తరతో మేరుశిఖరో నిపతిత గిరిశిఖరాత్ గిరిశిఖరం అతిహాయ శృంగవత శృంగాదవశ్యందమాన ఉత్తరాస్తు కురు నభిత ఉదీచ్యాం దిశి జలధిం అభిప్రవిశతి. భద్రనే పాయ మేరు పర్వతానికి ఉత్తర దిశలో వెళ్ళి అనేక పర్వతాలని దాటి శృంగవంత పర్వతం యొక్క శిఖరం మీద పెడుతుంది. అక్కడి నుంచి అది ఉత్తర కురు దేశం మీదుగా ప్రవహించి ఉత్తర దిశలో ఉన్న సముద్రంలో కలుస్తుంది. తథైవాలకనంద దక్షిణేన బ్రహ్మసదనాద్ బహూని గిరికూటాన్ అతిక్రమ్య హేమకూటాద్ దైమకూటాన్యతి రభస తర రమస లుఠయంతి భారతమభివర్షం దక్షిణశ్యాం దిశి జలధీం అభిప్రవిశతి యశ్యాం స్నానార్థం చాగచ్చత పుంస పదే పదే అశ్వమేధ రాయసు రాజసూయాదీనాం ఫలం నః దుర్లభం ఇతి. ఆ మిగిలినటువంటి అలకనంద అనే పాయి బ్రహ్మ నగరానికి దక్షిణం వైపు పడి అనేక పర్వతాలని దాటి హేమకూట పర్వతానికి చేరుతుంది. అక్కడి నుంచి మహావేగంతో వచ్చి హిమాలయ శిఖరాల నుంచి ప్రవహించి భారత వర్షం మీద ప్రవహిస్తుంది. ఆ తర్వాత దక్షిణ దిశగా ప్రవహించి దక్షిణ సముద్రంలో కలుస్తుంది. ఈ అలకనంద నది వేరువేరు ఘట్టాలలో సత్పురుషులు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసిన వాళ్ళకి దుర్లభమైనటువంటి అశ్వమేధ యాగము రాజసీయ యాగం యొక్క ఫలితాలు పొందుతారు. ఇక్కడ చూస్తే రామాయణంలో రాసినట్టు కైలాస శిఖరం మీద పడిందని రాశారు. ఎందుకంటే శివుడు ఆయన జటాజూటాల్లో ధరించాడని అంచేత ఆ కైలాస పర్వతం మనం హిమాలయాల్లో ఉందని అనుకుంటూ ఉంటాము. కానీ భాగవతంలో ఇచ్చిన దాన్ని బట్టి, ఇంతకుముందు అధ్యాయంలో ఇచ్చిన దాన్ని బట్టి ఇది మనకి పశ్చిమంగా ఉంది బ్రహ్మపురం, అది మేరు కూడా అక్కడుంది, అక్కడ పడింది, అక్కడ నుంచి మనకి ఒక పాయ వచ్చింది. ఇటు నాలుగు పాయల్లో ఒక పాయ, ఒక ఉత్తరానికి, ఒకటి దక్షిణానికి, ఒకటి పడమరకి, ఒకటి తూర్పుకి వెళ్ళింది. సో ఈ నదులన్నీ ఏమిటి అంటే మనకి ఇప్పుడైతే తెలియదు, కానీ ఒకటి తెలుస్తోంది మనకి, స్వర్గం భూమి మీదే ఉందని. అంతే, నేనే కాదు చెప్పడం, కింద కూడా శ్లోకాలు ఉన్నాయి, దాంట్లో వస్తుంది. మనకు వచ్చింది అలకనంద, మన హిమాలయ పర్వతాల్లో పుట్టి మిగిలిన చోటకెళ్ళ ఇంకో చోట పుట్టి పుట్టడం అంటే పైనుంచి కింద పడి ఇక్కడికి వచ్చింది అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ రామాయణంలో కైలాసం అని చెప్పారు. కైలాసం ఎక్కడుంది అన్నది కొంచెం డౌటు. కైలాసం మనం ప్రస్తుతం జగ్రాఫికల్గా హిమాలయ పర్వతాల్లో ఉందని నమ్ముతున్నాం, మౌంట్ కైలాస్ అని కాదు అని ఇక్కడ భాగవతంలో చెప్పారు. అన్యేచ నదనాద్యశ వర్షే వర్షే సంతి బహుశో మేర్వాదికి ఇరి దుహితర శతశ. ఆ మిగిలిన చాట్లు నీళ్లు అవి మేరు పర్వతం నుంచి వందల కొద్దీ చిన్న చిన్న నదులు, పెద్ద పెద్ద నదులు అనేక దేశాల్లో అనేక వర్షాల్లో ప్రవహిస్తూ ఉంటాయి, ప్రవహించి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రం అనాన్యష్ట వర్షాన్ని స్వర్గిణాం పుణ్యో శేషోపభోగస్థానాన్ని భౌమాన్ని స్వర్గపదాన్ని వ్యపదిశంతి. ఇగో ఇక్కడ చెప్తున్నాడు, ఇంతకుముందు తొమ్మిది ఏడు ఖండాలు అయిందన్నాడు, అందులో తొమ్మిది వర్షాలు అయ్యాయన్నాడు. తొమ్మిది వర్షాలలో
భారతవర్షమే కర్మక్షేత్రము, కర్మభూమి భారతమేవ వర్షం కర్మక్షేత్రం. అన్ని వాటిల్లోనూ తొమ్మిదింటిలోనూ ఎన్ని ఒక్కటి భారతవర్షం మాత్రమే కర్మభూమి. అన్య అష్టవర్షాన్ని సర్గిణాం, మిగిలినటువంటి ఎనిమిది వర్షములు స్వర్గంలోకి వెళ్ళిన వాళ్ళకి పుణ్యోపశేష భోగస్థానాన్ని, అవి పుణ్యంలో స్వర్గంలో వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మిగిలిన పుణ్యశేషాన్ని అనుభవించడానికి ఆ స్థానాల్లోకి పెడతారట. అంచేత వీటిని ఏమంటారంటే భోగస్థానాన్ని భౌమాన్ని స్వర్గ పదాన్ని వ్యపదిశంతి, అంచేత వీటిని భూలోక స్వర్గములు అని పిలుస్తారు. ఇక్కడ చూస్తే యూరోప్ అంతా స్వర్గం అని చెప్తున్నారు. నా థియరీ అది, ఎవరు ఇంతవరకు చెప్పలేదు. మరి వాళ్ళు ఈ శ్లోకాలు చదవలేదు, ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేశారో తెలియదు. నా ఇంటర్ప్రిటేషన్ యూరోప్ని మన వాళ్ళు పాత పుస్తకాల్లో స్వర్గం అని రాసి ఉన్నదంతా యూరోప్ అని తెలిసింది. అది మనం ఒప్పుకున్నట్టయితే దేవతలు చనిపోతూ ఉంటారు అనేది రామాయణంలోనూ ఉంది, ఉత్తర రామాయణంలో ఉంది, భారతంలో కూడా ఉంది, అది తెలుస్తుంది. రెండోది వాళ్ళ డిస్క్రిప్షన్ అది కూడా మన రామాయణ భారతాల్లో ఉన్నది, సరిపోతుంది అది. అందుకే అక్కడికి త్రిశంకుడిని కూడా రానివ్వలేదు. వాళ్ళు తెల్లగా ఉంటారు, మీకు స్వతంత్రం మొదలయ్యాక మొదలక ముందు కూడా వీసా లేకుండా రానివ్వని దేశాలు యూరోప్ దేశాలు, ఆసియాలోనూ ఆఫ్రికాలోనూ మీరు ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళచ్చు. అక్కడ మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, మీ వీసా ఏది అని అడిగేవాళ్ళు లేరు అక్కడ, ఒక్కచోటే ఉండేవారు. అది అందుకని నాకు అది అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒప్పుకోకపోవచ్చు, దాన్ని నేనేమన్ను, ఎందుకంటే నేను కూడా తప్పు కావచ్చు, నీకు ఎవరు చెప్పలేరు. ఏషు పురుషాణమైత పురుషాణం ఆయురు ఆయుషార్ వర్షాణం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం వజ్ర సంహరణ బలవయోమోద ప్రముదిత మహాసవృత మిథునవ్య వాయాపవర్గవర్ష ధృతైక గర్భకళత్రాణం తత్ర త్రేతాయుగ సమకాలో వర్తతే. అక్కడ వాళ్ళందరూ దేవతల లాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆయు ప్రమాణం మన మానవ సంవత్సరాల ప్రకారం 10,000 సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు. వాళ్ళు 10,000 ఏనుగుల బలం ఉంటుంది ఒక్కొక్కడికి. వాళ్ళ దేహాలన్నీ కూడా వజ్ర సదృశ్యంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. వాళ్ళ శరీరాల్లో శక్తి, యవ్వనం, సంతోషం, ఉత్సాహం అపరిమితంగా ఉంటాయి. అంచేత వీళ్ళు అనేక సంవత్సరాలు రతిక్రీడ మైథున విషయాల్లో ఆ భోగాల్లో ఉంటారు. వీళ్ళ ఆయు 1 సంవత్సరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ భార్యలు గర్భవతులు అవుతారు. అక్కడ సమయం త్రేతాయుగంతో సమానంగా ఉంటుంది. ఇది కూడా చూస్తే మీకు వైట్స్ సాధారణంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. వజ్ర సమాన శరీరం కాకపోయినా ఇప్పుడు అంత లేకపోయినా ఇంతకుముందు మాత్రం వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. వాళ్ళ చేతులు అవి చూస్తుంటే నా కాలంత ఉంటుంది ఒక్కొక్కటి చెయ్యి, అంత బలంగా ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చూస్తే యూరోప్ స్వర్గం అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చదివితే, మీరు సొంతంగా చదివితే బాగుంటుంది. ఎవరైనా ఇంకా బాగా సంస్కృతం అవి వచ్చిన వాళ్ళు, ఈ జాగ్రఫీ తెలిసిన వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఒక టీం కింద నిజాలు తెలుస్తాయి. ఎత్ర దేవపతయ స్వైస్వైర్ గణనాయకైర్ విహిత మహర్హణ సర్వర్తు కుసుమ స్తవక ఫల కిసలాయ శ్రియా హనుమా అనమ్యమాన విట ఫలత విటభీ రూపశుంభ మాన రుచిర కాననాశ్రయాయ కాననాశ్రమాయత నవవర్ష గిరి ద్రోణిషు తథా చామల జలాశయేషు వికచ వివిధ నవ వనరుహామోద ముదిత రాజహంస జలకుక్కుట కారండవ సారస చక్రవాకాదిభి మధుకర నికర కృతిభిరుపకూచితేషు జలక్రీడాదిభి విచిత్ర వినోదై సులలిత సురసుందరీణాం కామ కళిల విలాహాస లీలావలోకాకృష్ట మనోదృష్ట స్వైరంభిహంతి విహరంతి. అక్కడ ఆశ్రమాలు భవనాలు చాలా అందంగా ఉంటాయి, పర్వతాల చర్యలు కూడా ఎంతో బాగుంటాయి, అందమైనటువంటి అరణ్యాలు ఉంటాయి, గార్డెన్లు కూడా ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, అవన్నీ చాలా శోభతో ఉంటాయి. అక్కడ అన్ని ఋతువుల్లోనూ అక్కడ వృక్షాలు పుష్పాలతోటి ఫలాలతోటి కొత్త చిగుళ్ళతోటి విలసిస్తూ ఉంటాయి. భూమిని తాకుతున్నట్టుగా ఉంటాయట చెట్లు, అంత పెద్ద పెద్ద చెట్లు. అక్కడ జలాశయాలు కూడా క్లీన్ వాటర్ తోటి నిర్మలమైన జలంతో పూసినటువంటి కమలాలతోటి
ఉంటాట. పద్మాల పరిమళాలకి ఆకర్షింపబడి రాజహంసలు, జలకుక్కుటాలు, కారండ పక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు ఇటువంటివన్నీ అనేక ధ్వనులు చేస్తూ అందులో తిరుగుతూ ఉంటాయట. అక్కడ తుమ్మెదలు కూడా మధురంగా ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటాయి. ఆశ్రమాల్లోనూ, భవనాల్లోనూ, ఆ పర్వతాల లోయల్లోనూ, జలాశయాల్లోనూ దేవతాగణాలు, అలాగే సౌందర్య రాసులైనటువంటి ఆ దేవత స్త్రీలతోటి విహరిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ కామకలాపాలు చేస్తూ ఉంటారు. ఆ వనితలు యొక్క విలాసాలతోటి, వాళ్ళ యొక్క ఆ చూపులతోటి అక్కడ వాళ్ళందరూ కూడా మనసులు, కళ్ళు ఆకర్షింపబడుతుంటాయి. వాళ్ళు జలక్రీడలో, వాటిల్లో, వినోదాల్లో స్వేచ్ఛగా స్వైరం విహరంతి అంటే ఏమీ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. యూరోపు అలాగే ఉండేది ఇంతకుముందు. నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణో మహాపురుష పురుషాణం తదనుగ్రహాయ ఆత్మతత్వ వ్యూహే నాత్మనాద్యాపి సన్నిధీయతే. ఈ నవవర్షాలలోనూ మహాపురుషుడైనటువంటి నారాయణుడు అక్కటి వాళ్ళని, అందరి చోట్ల ఇక్కటి వాళ్ళని కూడా అనుగ్రహించడానికి వేరువేరు రూపాలలో విలసిల్లుతూ ఉంటాడట. ఆ ఎక్కడ రూపం అక్కడ అన్నీ నారాయణుడే, కానీ రూపాలు మనకి వేరుగా కనబడుతుంటాయి. ఇలా ఆవృతేతు భగవాన్ భవ ఏక ఏవ పుమాన్న హ్యన్నస్తత్రాపరో నిర్విశతి భవాన్యాశాప నిమిత్తజ్ఞం యత్ ప్రవేక్షత స్త్రీభావస్తత్ప్రాపశ్చాద్వక్ష్యామి. ఇలా వృత వర్షంలో శంకర భగవానుడు ఒక్కడే పురుషుడు, ఆయన ఇంకొక పురుషుడు లేడు. ఎందుకంటే అక్కడ పార్వతీదేవి శాపం పెట్టింది, అంచేత ఎవ్వరు పురుషులు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఎవరైనా పురుషులు కనుక వెళ్ళారంటే వాళ్ళు స్త్రీలుగా మారిపోతారు. ఇది కథ కూడా ఉంది. ఇలావతుడు అని ఒక అతను రాజు, ఆ రాజుగారు అక్కడికి వెళ్ళి పురుష రూపం చెంది ఆయన బుధుడితోటి సంగమించి పురూరవుణ్ణి కన్నాడు. వాళ్ళదే చంద్రవంశం, అది చంద్రవంశరాజుల కథ. అది ఇంకో చోట చెప్తానంటున్నాడు. చెప్పేది నవమస్కంధంలో వస్తుంది. శుకమహర్షి చెప్పేది, భవానీ నాథ శ్రీగణార్బుద సహస్రైర్ అవరధ్యమానో భగవతశ్చతుర్మూర్తేర్ మహాపురుష తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిమాత్మన సంకర్షణ సంజ్ఞామాత్మ సమాధి రూపేణ సన్నిధాప్యే తదభిగృణన్ భవ ఉపధావతి. అక్కడ పార్వతీదేవి కోట్ల కొద్దీ ఉన్నటువంటి ఆవిడ యొక్క దాసీలే మగవాళ్ళు లేరు. వాళ్ళందరూ కూడా భగవంతుడు శంకరుని సేవిస్తూ ఉంటారు. ఆ పరమశివుడు వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ నామాలతోటి చెప్పబడేటువంటి మహావిష్ణువు మూర్తులలో నాలుగోది సంకర్షణమూర్తిని ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన శంకరుడు తామస గుణ మూర్తి భవించినటువంటి వాడు. పరమేశ్వరుడు ఆ సంకర్షణమూర్తిని ఈ విధంగా స్తోత్రం చేసేవాడు. ఇది స్తోత్రం. శ్రీ భగవాను ఆచా శంకర భగవాను చెప్తున్నాడు, ఓం నమో భగవతే మహాపురుషాయ గుణ సర్వగుణ సాంఖ్యాయ సాంఖ్యానాయనంతావ్య వ్యక్తాయ నమైతి భజే భజన్యారణ పాద పంకజం భగస్య కృత్నస్య పరంపరాయణం భక్తేశ్వలం భావిత భూత భావనం భవాపహం త్వా భవ భావమీశ్వరం నయస్య మాయా గుణచిత్తవృత్తిభి నిరీక్షతో హ్రణ్వపి దృష్టిరజ్యతే ఈశేయధానో అజితమన్యురంహసాం కస్తన్న మన్యేత జిగీషురాత్మనః అసదృశో య ప్రతిభాతి మాయయా క్షీభేవ మధ్వా సవతామ్రలోచన ననాగవధ్వో అర్హణ ఈశిరే హ్రియా యత్పాదయో స్పర్శన ధర్షితేంద్రియా యమాహురస్య స్థితి జన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంత మృషయ నవేద సిద్ధార్థం ఇవ క్వచిస్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు. యస్యాచాసీ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానధిష్ణో భగవాన్ అజక్కిల యత్సంభవో అహం త్రివృత స్వతేజస వైకారికం తామసమైంద్రియం సృజే. ఏతే వయం యస్య వశే మహాత్మన స్థిత శకుంతావ సూత్రయంత్రిక యంత్రిత మహానహం వైకృత తామసేంద్రియ సృజామ సర్వే అదనుగ్రహాదిదం యన్నిర్మితం కర్హేపి కర్మపర్వణి మాయాం జనో అయం గుణసర్గమోహిత నవేద నిస్తారణ యోగమంజిస తస్మై నమస్తే విలయోదయాత్మనే. ఇలాగా స్తోత్రం చేశాడు సంకర్షుణ్ణి శంకర భగవానుడు. తర్వాత అనేది ఇంకొక
సర్గలో ఇంకొక అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం పంచమస్కందే గంగవర్ణన నామ సప్తదశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.